ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. జనవరి 10, 2020న చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కూడా కనపడుతుంది. ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ ఆకు కాని కడితే కుబేరులవ్వడం ఖాయం. మనకి ఈ జనవరి 10, 2020న పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణంతో పాటు మనకి పుష్య పౌర్ణమి కూడా వస్తుంది. మనకి ఇది ఇండియాలో కూడా కనిపిస్తుంది. కావున ఎవరైతే మీ ఇంటి గుమ్మానికి ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చుకొని కడతారో వాళ్ళ ఇంటికి సంబంధించిన నరపీడ, నరదృష్టి, దుష్టశక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి, వాళ్ళ ఇంట్లో డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి, ఆ ఇంట్లో డబ్బు అనేది బయటకి వెళ్లకుండా శాశ్వతంగా నిలుస్తుంది. ఆ చెట్లు ఏంటంటే బ్రహ్మదండి చెట్టు. ఈ చెట్టు యొక్క ఆకులను ఎవరైతే మీ ఇంటి యొక్క గుమ్మానికి కడతారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలానే గ్రహణం రోజు కట్టారు కాబట్టి ఆ గ్రహణంకి సంబంధించిన ఎటువంటి ప్రభావం కూడా మీ ఇంటి మీద పడదు. అలానే గార చెట్టు అని చెప్పేసి మనకి దొరుకుతుందండి. అది మనకి బయట రోడ్డు మీద దొరుకుతూ ఉంటుంది. ఈ గార చెట్టు యొక్క కొమ్మలను కూడా మనం తీసుకొచ్చుకొని మన ఇంటి గుమ్మానికి కానీ కడితే, ప్రధాన ద్వారం యొక్క పైన కానీ మనం కడితే ఆ ఇంటికి సంబంధించిన దుష్టశక్తులు మొత్తం తొలగిపోతాయి. అలానే మాతంగి చెట్టు యొక్క ఆకులు కానీ, నల్ల ఉమ్మెత్త యొక్క కొమ్మలు కానీ, వాకుడు చెట్టు యొక్క కొమ్మ, జిల్లేడు చెట్టు యొక్క కొమ్మ, ఇవన్నీ కూడా మనకి గ్రహణానికి సంబంధించిన ఎటువంటి ప్రభావం మన ఇంటి మీద పడకుండా చూస్తాయండి. కావున మీరు కూడా తప్పనిసరిగా ఈ గ్రహణం యొక్క ప్రభావం మీ ఇంటి మీద పడకుండా ఈ చెట్టు యొక్క కొమ్మలు, ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చెట్టు యొక్క కొమ్మను తీసుకొచ్చుకొని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి కడితే ఆ గ్రహణం యొక్క ప్రభావం మీ ఇంటి మీద పడకుండా ఉండటమే కాకుండా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మనం గార చెట్టు గురించి కొన్ని విశేషాలు కూడా తెలుసుకుందామండి. ఆ గార చెట్టు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే అద్భుతమైన ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు గురించి మనకి పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. భారతంలో సరస్వతీ నదీ తీరాన పెరిగే చెట్టుగా ఈ చెట్టు గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రామాయణంలో కూడా గుహుడు ఒక నిషాద రాజు. ఈ గుహుడు రాముని యొక్క భక్తుడు. ఈ గుహుడు అరణ్యవాసంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు గంగానది ఒడ్డున గుహుడు వాళ్ళని చూస్తాడనమాట. ఈ చెట్టు కింద చూస్తాడు. అప్పుడు గుహుడు పడవలో వీళ్ళని దాటిస్తాడు. పురాణాలలో కూడా ప్రస్తావింపబడిన ఈ చెట్టు కొమ్మని కానీ మీ ఇంటికి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేకపోతే మంగళవారం రోజు కానీ, ప్రత్యేకించి గ్రహణం రోజు మీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలానే గర్భిణీ స్త్రీలు ఉన్న వారింట్లో తప్పకుండా ఈ చెట్టు ఉండి తీరాల్సిందే. ఎందుకంటే బిడ్డ పుట్టిన ఇంట ఈ చెట్టుని కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. మంచం క్రింద ఈ చెట్టు కొమ్మను పెడుతూ ఉంటారు మనకి పల్లెటూళ్ళలో. ఈ విధంగా పెట్టుకుంటే తల్లిని, బిడ్డని దుష్టశక్తుల నుంచి ఆ చెట్టు కొమ్మ కాపాడుతుందంట. కావున ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీ స్త్రీలు, అలానే ప్రసవం అయిన తర్వాత తల్లి, బిడ్డలు మంచం కింద ఈ చెట్టు కొమ్మను పెట్టుకోవడం మంచిది. అలానే ఇది ఊరి చివర పెరుగుతూ ఉంటుందన్నమాట. పూర్వీకులు ఈ చెట్టు యొక్క శక్తిని గ్రహించి ఈ విధంగా చేశారనమాట. బయట పెరిగేలాగా చేశారు. మన ఊరి యొక్క పొలిమేర్లలో మనకు ఒక కాపలాగా పెరిగేలాగా చేశారు. ఈ చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు కానీ, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవేవి కూడా వాళ్ళ ఇంటి దరి చేరవు. ఈ చెట్టు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలానే మనకి కానీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుందన్నమాట. మనకి పూర్వకాలం నుండే ఈ చెట్టు కొమ్మని ఇంటి ముందు గ్రహణం రోజు కానీ, ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ తీసుకొచ్చుకొని పెట్టుకునేవారండి. ఇది ఇంటి ముందైనా పెట్టుకోవచ్చు, మీకు స్థలం లేకపోతే మీ ఇంటి పైన డాబా పైన పెట్టుకోవచ్చు. చెట్టు కొమ్మని మనం గ్రహణం రోజు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలానే ఇది మనకి చాలా మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఈ చెట్టు కానీ ఉంటే వాళ్ళకి కీడు అనేది అస్సలు జరగదు. మనం ఈ చెట్టు కొమ్మకి మనం నమస్కారం చేసుకుని దానికి నీళ్లు పోసి అక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ చెట్టు కొమ్మను మనం ఇంటికి తీసుకొచ్చుకొని మన ఇంటి ముందు పెట్టుకొని ఆ చెట్టు కొమ్మకి మనము పూజ చేసుకొని దాని మీద కొంచెం బరువు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి చాలా మంచి జరుగుతుందండి. అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ చెట్టు మీ ఇంటికి తీసుకొచ్చుకొని తీరాల్సిందే. ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ చెట్టు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాల్సిందే అండి. మీ ఇంట్లో డబ్బు
నిలకడగా ఉండకపోవడానికి కారణం దుష్టశక్తుల యొక్క ప్రభావం, చెడు చూపు యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా కారణమవుతాయి. కావున ఎవరైతే ఈ చెట్టుని రేపు గ్రహణం ముందు రోజు మీరు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి. మీకు గ్రహదోషాలు, శనిదోషాలు ఇవన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారన్నమాట. అలానే అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. సాధారణంగా అభివృద్ధిని చూసే పక్కన వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు, దీనివల్లే నరదృష్టి అనేది తగులుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వారు డబ్బుకి సంబంధించిన సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, పెళ్లికి సంబంధించిన సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం, అలానే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాం తరచుగా, ఇవన్నీ కానీ మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఈ చెట్టుని మీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఈ శక్తివంతమైన ఈ కొమ్మని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి. అలానే సైన్స్ పరంగా కూడా ఈ చెట్టు మీ ఇంట్లోకి ఎటువంటి క్రిమికీటకాలని లోపలికి రానివ్వదన్నమాట. ఈ చెట్టు యొక్క ఆకు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదన్నమాట. అలానే గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ చెట్టు ఉండాల్సిందే. గ్రహణం లోపు కానీ ఈ చెట్టు కొమ్మని తీసుకొచ్చుకొని తప్పనిసరిగా మీ ఇంట్లో ఈ విధంగా మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి డాబా పైన కానీ పెట్టుకోండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరి వాళ్ళు కుబేరులు అవ్వడం ఖాయం. ఈ చెట్టుకి ముళ్ళుంటాయండి, తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా మనకు కనిపిస్తుంది. ఇది సాధారణ బహిరంగ ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం గ్రహణం యొక్క సమయము, అలానే గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఈ చంద్రగ్రహణం వచ్చేసరికి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం అండి. 2020 జనవరి 10 మరియు జనవరి 11 మనకి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ జనవరి 10 మరియు 11 ఏర్పడే గ్రహణాన్ని మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం లేదా పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వస్తుంది. చంద్రుడి కాంతి సూర్యుడిపై పడకుండా భూమి అడ్డు పడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనపడడు. మనకి ఈ చంద్రగ్రహణం అనేది 3 రకాలు ఉంటుంది. మొదటిది టోటల్ లూనార్ ఎక్లిప్స్, దీనినే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటాం. రెండవది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్, దీనిని మనం పాక్షిక చంద్రగ్రహణం అని అంటాం. ఇక మూడవది పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్, దీనిని మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటాం. ఇప్పుడు మనం టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనగా సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. చంద్రుడు పూర్తిగా ప్రత్యాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉంటే దానిని మనం సంపూర్ణ చంద్రగ్రహణం లేదా టోటల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి భూమిపై నుండి మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే రెండవది పాక్షిక చంద్రగ్రహణం, దీనినే మనం పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఈ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రుని కాంతి సూర్యునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని అంబ్రా లేదా ఫుల్ షాడో లేదా ప్రత్యాయ అని అంటారు. ప్రత్యాయ చుట్టూ ఉండే ప్రాంతాన్ని పెనంబ్రా లేదా పాక్షిక ఛాయ లేదా పార్షియల్ షాడో అని అంటారు. చంద్రుణ్ణి ప్రత్యాయ లేదా అంబ్రా సూర్యకాంతిలో కొద్ది ప్రాంతం మాత్రమే అడ్డుపడితే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ లేదా పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం సమయంలో మనకి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మనకి భూమిపై నుండి మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే మూడవది పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్, దీనినే మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటాం. పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అంటే ఏంటంటే చంద్రుడు పెనంబ్రాలో అంటే పాక్షిక ఛాయలో కదులుతూ ఉన్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ లేదా పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటారు. ఇది మనకి భూమిపై ఉన్నప్పుడు కంటికి స్పష్టంగా కనపడదు. మనకి ఈ జనవరి 10 మరియు 11 ఏర్పడేది పాక్షిక ఛాయా చంద్రగ్రహణం లేదా పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్. ఇది మనకి ఇండియాలో కనిపిస్తుంది. మన దేశంతో పాటు యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా, నార్త్ అమెరికాలో కూడా మనకి ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. అసలు గ్రహణం అంటే ఛాయాగ్రహాలు అయిన రాహుకేతువులు సూర్యచంద్రుల్ని మింగిన కాలాన్ని గ్రహణమని అంటారు. పూర్వకాలంలో ఈ గ్రహణానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు.
చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు. మనకి ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపించనుంది. కాని మనకి మన భూమిపై నుంచున్నప్పుడు ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం మన కంటికి కనిపించదు, కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం మన హిందూ పురాణాల ప్రకారం మనకి లెక్కలోకి రాదు. కేవలం సంపూర్ణ చంద్రగ్రహణ, పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే లెక్కలోకి వస్తాయి. కావున గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది పండితులు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు. ఆ సమయంలో మంత్రాలని పఠించడం, దైవనామస్మరణ చేయడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు నిద్రించడం మంచిది. వాళ్ళ దిండ్ల క్రింద దర్పలు పెట్టుకుని నిద్రించడం మంచిది. ఇకపోతే మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో కనిపిస్తుంది అంటే జనవరి 10 మరియు 11 2020లో మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం అనేది మనకి రాత్రిపూట 10:39 జనవరి 10 ప్రారంభమవుతుంది. ఇక దీని ముగింపు వచ్చేసరికి మనకి జనవరి 11 మధ్యాహ్నం పూట 2:40 ముగుస్తుంది. ఇక ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం యొక్క ముగింపు అనేది జనవరి 11 తెల్లవారుజామున 2:40 ముగుస్తుంది. మనకి మొత్తం గ్రహణ కాలం వచ్చేసరికి 4:01:47. మనకి మొట్టమొదటిగా గ్రహణం కనిపించే సమయం వచ్చేసరికి 10:39 జనవరి 10 మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది మాక్సిమం ఏ టైంలో ఉంటుందంటే 12:39 జనవరి 11 మనకి మాక్సిమం అంటే బాగా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఇక చివరగా మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది జనవరి 11 తెల్లవారుజామున 2:40 మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. కానీ ఇది మన కంటికి కనిపించదు, కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది పండితుల సూచన మేరకు గర్భిణీ స్త్రీలు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆ సమయంలో ఇష్టదేవతా స్మరణ చేసుకోవడం మంచిది. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కాని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కాని జపించుకోవడం మంచిది. కాబట్టి గ్రహణం ముగిసిన తరువాత ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శాంతి చేయించుకోవడం, గ్రహణ సమయంలో ఇష్టదేవతానామం జపించడం వల్ల మంచి జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.